మళ్ళీ అయితే పడుకున్నాను, బట్ నేను నైట్ అది క్లీన్ చేయలేదు ఫుల్ ఫీవర్ వల్ల. సో మార్నింగ్ లేచి తను పడుకున్నాక 6:00 పడుకున్నాను. పడుకున్నాక కిచెన్లోకి వచ్చి అన్నీ క్లీన్ చేసేసి జస్ట్ బ్రెడ్ చేసుకొని పాలు పెట్టుకున్నాను. అంతే మళ్ళీ లేచింది, చూసాను కదా ఎలా అవుతుందో. చూసానండి తను వచ్చేస్తాడు మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మ అక్క 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 అక్కదా అక్కదా దా 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 అక్కదా రెండు బ్యాడ్ బాయ్. ఒక సైడ్ మళ్ళీ టీ పెట్టేసి ఇంకో సైడ్ అయితే ఇది బీట్రూట్ స్టీమ్ చేద్దామని తీసాను, సన్నగా కట్ చేశాను. ఎందుకంటే ఒకసారి ట్రై చేద్దాం బేబీకి అని, బట్ వాడు తినలేదు, నేనే తినేసాను. కట్ చేస్తూ కట్ చేస్తే వన్ ఒక కాయ తీసుకుంటే అందుకని మొత్తం నేనే తినేసాను. బట్ ఇక్కడ వచ్చేసి స్టీమర్ పెట్టేసి అందులో వచ్చేసి మనం కట్ చేసుకున్న బీట్రూట్ వేసేసి అయితే బాయిల్ చేశాను, బట్ అస్సలు తినలేదు వాడు. పడేశాను, కొంచెం తిని నేను పడేశాను. అంటే ఉడకబెట్టిన దానికన్నా డైరెక్ట్ తింటేనే టేస్ట్ బాగుంది. సో పిల్లలు కదా వాళ్ళకి డైజెషన్ అవ్వదని పక్క పెట్టేసాం. ఈ లోపల టీ అయింది. నేనైతే టీ అని చెప్తా బయట కూర్చొని తాగుతున్నాను. ఎందుకంటే టీ ఒక్కటే నేను ప్రశాంతంగా కూర్చొని తాగేది, ఎందుకంటే అది వేడి ఉంటుంది కాబట్టి. బాబుని మా హస్బెండ్కి ఇవ్వడం కానీ లేదా తను పడుకున్నా కానీ ప్రశాంతంగా కూర్చొని తాగుతా. ఇది వచ్చేసి తోటకూర అమ్మ పంపించింది. సో దీన్ని అయితే ముందు రోజు నేను కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఒక 3-4 times వాటర్లో కడిగేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి ఓన్లీ ఆవాలు జీలకర్ర వేసేసి అవి కాస్త ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసి అందులో పైన లేయర్ లాగా వేస్తాను నేను. అంటే ఇట్లా ముందే తాలింపులో మిర్చి ఫ్రై చేయడం అలా చేయను. ఒక లేయరు తోటకూర వేసి దానిపైన సాల్ట్ ఆనియన్ పచ్చిమిర్చి వేసి మళ్ళీ ఒక లేయరు తోటకూర వేసి యాజ్ యూజువల్ ఇలానే లేయర్ లేయర్ వేస్తాను. ఎందుకంటే ఇది ఒకళ్ళు చేయంగా చూశాను మా ఫ్యామిలీలోనే. సో బాగా కుదిరింది, అమ్మ కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటుంది. సో మన ఫ్యామిలీలో ఒకరు ఉన్నారు, నేను చెప్పాను మళ్ళీ వాళ్ళ ఏంటంటే ఇప్పటికే వాళ్ళకి ప్రౌడ్నెస్ ఎక్కువ. ఈ విషయం తెలిస్తే మళ్ళీ ప్రౌడ్నెస్ మళ్ళీ మామూలుగా ఉండేది, వాళ్ళని ఓవర్ చేస్తారు. అందుకే నేను చెప్పట్లేదు నేను. సో తను ఎలా చేస్తా నేను కూడా అలానే చేస్తున్నాను. సో బాగా కుదిరింది, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా చూసాను కదా అవి కూడా స్టీమ్ అయిపోయింది, పక్కన పెట్టేసాం. ఇక రైస్ కొంచెం మెత్తగా అండి పక్కన పెట్టేసాను, కొంచెమే 1 spoon 2 spoons. ఈలోపైతే కర్రీ రెడీ అయిపోయింది. అండ్ నేనైతే బాబు పడుకున్నాడు, సో అంతా క్లీన్ చేసేసి పడుకున్నాక కొంచెం రైస్ పెట్టుకొని అందులోకి, నాకు తోటకూర ఇష్టము, అందులోకి పప్పు కానీ ఏది కానీ వేసుకొని. సో ఏది ఇష్టం ఉంటే అది నేను ఓన్లీ తోటకూర వేసుకున్నాను. ఇది వచ్చేసి సప్పడిపప్పు, అంటే ఆల్మోస్ట్ సప్పగానే ఉంటుంది, ఓన్లీ సాల్టీగా ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసి కర్రీ చేస్తాను. అయితే ఓన్లీ నేనైతే ఇక్కడ తోటకూరతో తెలుస్తున్నాను. సో పాపకి తోటకూర ఇష్టం లేదు వచ్చి పప్పు చేస్తాను. అందులోకి పప్పు అండ్ ఆవకాయ వేసుకొని తినేస్తుంది. చూసారు కదా వాడిని కాసేపు బొమ్మ ఇచ్చేసి ఆడుకో. సో వానికైతే టెడ్డి పేరు ఇచ్చాను. ఆ టెడ్డి పేరు వచ్చేసి అన్విత, మా బుడ్డోడి పేరు అన్విత్. సో దానికి అన్విత అని పేరు పెట్టేసాము. అన్వితతో ఆడుకుంటూ ఉంటుంది. నా లంచ్ కంప్లీట్ అయింది. ఈవినింగ్ వచ్చేసి అంటే ఈవినింగ్ కాదు 2:30 ఆ టైంలో నాకైతే సీతాఫలంది ఐస్ క్రీమ్ తెచ్చాడు. నాకు అంతా నచ్చలేదు. సో బట్ ఇది మాత్రం బాగా నచ్చింది, క్యారమెల్ది సూపర్ ఉంది ఐస్ క్రీమ్. ఇది మాత్రం నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. అది తిన్న తర్వాత ఆ డాడ్ వచ్చాడు, తమ్ముడు వచ్చిండు. సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, ఏమి చూసారు కదా వాడైతే ఆ సైడ్లో కూర్చొని ఆడుకుంటున్నాడు. వానితోటి బండి మీద అంటే నార్మల్గా బైక్ మీద పోతే ఇబ్బంది తప్ప బస్సులో కానీ కార్లో కానీ వెహికల్స్లో వెళ్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బండి మీద పోతే మాత్రం దారుణం ఉంటుంది. సో వాడైతే ముందర డ్రైవ్ చేస్తున్నాడు, ఇక్కడ మేమైతే కూర్చున్నాం. సో ట్రావెలింగ్ చేసేటప్పుడు పక్కగా నాకైతే చాక్లెట్ ఏదో ఒకటి ఉండాలి, ఎందుకంటే నాకు ట్రావెల్లో దగ్గరైనా దూరమైనా
వామిటింగ్ వచ్చేస్తుంది. బట్ ఈ చాక్లెట్లు వచ్చేసి ఒకటి నాకు, రెండు వచ్చేసి మా పాప అండ్ వాళ్ళ పాప ఫ్రెండ్ బర్త్డే ఉండే, సో తనకు డైరీ మిల్క్ తీసుకుంటా అన్నది. సో ఒక చాక్లెట్ తనకు ఇచ్చింది, తను ఒకటి తినేస్తుంది. మిగతా ఒక చాక్లెట్ 4 మెంబర్స్ తిన్నాము, నేను మా పాప మేము. సో ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ తీసుకుంటున్నాము. సో ఇది జైత్యాల్లోనే, బట్ లాంగ్ కాదు, జస్ట్ బైపాస్ ఎండింగ్లో వెళ్ళేటప్పుడు జైత్యాల్లోనే ఉంటుంది. సో బనానా అండ్ వాటర్మిలన్ అయితే తీసుకున్నాము. తీసుకొని మళ్ళీ పోయి అనుకుంటే మళ్ళీ వెళ్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ మధ్యలో నేనే అంటే బాదం జ్యూస్ తీసుకున్నాము, ఎందుకంటే మాకు ఫీవర్ వచ్చింది, అదైనా కాస్త తింటుందేమో అని తీసుకున్నాను. బట్ క్వాలిటీ అంతేం లేదు, ఓకే అన్నట్టుగానే ఉంది. కాస్ట్ మాత్రం 30 రూపీస్ ఈచ్ వన్. సో కాస్ట్ ఎక్కువైంది, టేస్ట్ అంతగా ఏం లేదు. సో అది ఫ్రూట్ సలాడ్ అని ఇచ్చింది, సారీ బాదం జ్యూస్ కాదు, ఫ్రూట్ సలాడ్ అని ఇచ్చింది. ఫ్రూట్స్ తప్ప అందులో జ్యూస్ ఎక్కువ ఉంది, ఫ్రూట్స్ తక్కువ ఉన్నాయి. సో వేస్ట్ అనిపించింది నాకు. ఇక్కడైతే చూసారు కదా, మొత్తం వెహికల్స్ లైన్గా ఉన్నాయి. అవన్నీ వచ్చేసి వడ్లు, ఎందుకంటే అక్కడనే పక్కనే మిల్ ఉంది, పెద్దది గవర్నమెంట్ మిల్. సో దానికోసం అయితే లైన్గా అయితే పెట్టేశారు, ఎందుకంటే అక్కడ హెవీగా ఉన్నాయి బస్తాలు, అందుకే ఆపేశారు. అటు సైడ్ ఇటు సైడ్ ఇది వచ్చేసి అమ్మ అంటే కల్లెడకు దగ్గరలోనే ఉన్నది, అంటే కొంచెం దగ్గర. ఇది వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ తమ్ముతో ఆడిండు, పడుకున్నారు నైట్, ఆట ఆడి ఆడి అయితే పడుకున్నారు మొత్తానికి. సో నైట్ కరెంటు బోర్డు వచ్చుగా అదే తలనొప్పి ఉండేసి, ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తమ్ముడు డైట్లో ఉన్నాడు కాబట్టి గ్రీన్ బటర్ని నైట్ మొత్తం నానబెట్టేసి మార్నింగ్ వాటిని అయితే ఫ్రై చేశాడు. సో కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు అండ్ ఆనియన్ వేసేసి అవి కాస్త ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేశాడు అండ్ ఇందులోనే వెల్లుల్లి వేశాడు, వెల్లుల్లి ఎక్కువ తీసుకున్నాడు. సో ఇవి కూడా ఎక్కువ ఫ్రై అవ్వని అవసరం లేదు, జస్ట్ ఫ్రై అవ్వాలి అంతే. సో కొంచెం పసుపు వేసేసి అవి ఫ్రై అయ్యాక మనం ఇందాక నానబెట్టుకునే కదా, సో వాటిని వేసి జస్ట్ ఫ్రై చేశాడు. అవి ఉడకబెట్టినవి అస్సలు కాదు, జస్ట్ మనకి జస్ట్ నైట్ మొత్తం నానబెట్టినాయి అంతే. అందులోనే మేము మిల్ మేకర్ కూడా వేసాం, కాస్త టేస్ట్ వస్తుంది. ఉడకబెట్టి మనం గుడాలు వేసుకున్న కన్నా ద బెస్ట్ అనిపించింది, ఎందుకంటే ఆ గుడాలు వేస్తే ఏముంటుందంటే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. ఇలా నానబెట్టి చేసుకుంటే మాత్రం బాగుంది అంటే మనకు డైట్ ఫుడ్ చేసే వాళ్ళకి. సో దాంతోపాటు కొంచెం వాటర్ మిలన్ అండ్ బనానా తీసుకున్నాం. ఇవన్నీ ఇవి ప్లేట్లో పెట్టినవి, ముగ్గురం తిన్నాం. సో చూపించడం మాత్రం అలా చూపించాం కానీ ముగ్గురం తిన్నాం, ఎందుకంటే ఫుడ్ డైట్ అంటే డైట్ లాగానే కొంచెమే తీసుకోవాలి. హెవీగా ఓ ప్లేట్లు పెట్లు పెట్టేసుకొని తినేయడం కాదు, కొంచెం మెయింటైన్ చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది. కొంచెం కొంచెం మెల్లమెల్లగా ఫుడ్ తగ్గిస్తుంటే అప్పుడే మనకు బెటర్ బెనిఫిట్ ఉంటుంది, లేకపోతే ఉండదు. సో ఇది ఆ రోజు మార్నింగ్. సో తర్వాత వచ్చేసి మేము ఒక 2 అవర్స్ తర్వాత, 1 అవర్ జస్ట్ 1 అవర్ తర్వాత ఏం చక్క కళ్ళు అయితే వచ్చింది. సో ఇస్ సైడ్ మా సైడ్ అయితే ఎక్కువగా కళ్ళు తాగుతుంటారు లేడీస్ కూడా. సో నేనైతే కళ్ళు పక్కన పెట్టేసి డాడీ గ్లాస్ అక్కడ పెట్టుకొని చపాతి రోల్ చూపిస్తున్నాను. సో నేను చపాతి రోల్ తీసుకున్నాను. ఇక్కడైతే మా సైడ్ ఎక్కువగా బోల్పాలాలు వేసుకుంటారు, ఎనీ నాన్ వెజ్ కర్రీ అండ్ ఇక్కడ ఫిష్ అండ్ చికెన్ చేసింది అమ్మ కర్రీ. సో ఇక్కడ పూరీలు బోల్పాలాలు చూస్తారు కదా, కంపల్సరీ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి చికెన్ కర్రీ నా కోసం అండ్ ఇది రైస్ నార్మల్గా కొంచెం అన్నీ చూసారు కదా. ఆ రోజు సండే రోజు వచ్చేసి పూరి అండ్ గారెలు, చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, కారపూస, బోల్పాలాలు, ఇది వచ్చేసి ఫిష్ కర్రీ. ఈ విధంగా మేము ఆ రోజు ఎంజాయ్ చేసాం. బట్ ఆ రోజు ఎందుకు అనుకోలేదు, ఏదో చేయాలనుకుని ఏదో చేసాము, అనుకోకుండా గారెప్పలు చేస్తాం, అనుకోకుండా పూరీలు చేసుకున్నాం. అన్ని కొన్ని కొన్ని 1 గ్లాస్ గారెప్పలు పిండి ఇట్లా కొంచెం 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 చేసుకున్నాం క్వాంటిటీ. ఇక్కడ చూసారు కదా నేనైతే చికెన్లో బోల్పాలలో వేసుకొని తింటున్నాను, మీకు చూపించడం అలా చూపిస్తున్నాను కానీ నేను చక్కగా నేను బోల్పాలలో వేసుకొని సమ్మ హ్యాపీగా తినేస్తా. సో ఇక్కడ వచ్చేసి గారెలు, గారెలు కూడా చికెన్లో మొత్తం అద్దుకొని తిన అంటే అందులో డిప్ చేసి తినడం కన్నా ఇలా మొత్తం వాటిని చుంచేసి చికెన్లో వేసేసి తింటూ ఉంటేనే హ్యాపీగా ఉంటుంది, సాటిస్ఫాక్షన్ వస్తుంది నాకు. సో ఈ విధంగానైతే మాది సండే ఎండ్ అయిపోయింది. సో నైట్ అయితే ఇలా టార్చర్ అంటారా, మామూలు టార్చర్, కరెంట్ లేదు, ఫుల్ గాలి అంత అంగడంగడు ఉండే. సో ఈ విధంగా నా బ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం జరిగిందంటే నెక్స్ట్ వీడియోలో చూడండి, 4 o'clock అవుతుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్.